ఎప్పుడూ ఆర్థికంగా దేశాన్ని బాగు చేసుకుందామ నేను లేకపోతే సామాజికంగా దేశాన్ని బాగు చేసుకుందామనో ఒక ఆలోచన కాకుండా పాకిస్తాన్లో ఉండేటువంటి పాలకులకి ప్రపంచం ముందు ఒక షో మీడాలని మాత్రం బాగవచ్చు అతి తెలివితేటలు అతి ప్రచారం అది భారతదేశం అనేది తిట్టిపోస్తే అక్కడ మాస్ లీడర్లు అవుతుంటారు అదే సందర్భంలో సైన్యం నుండి ప్రాబ్లం ఉండదు ఐఎస్ఐ అండగా నిలబడుతుంది ప్రపంచ దేశాల ముందు ఓ పోరాట యోధుల కింద బిల్డప్ ఇచ్చుకోవడం దానికి తోడుగా ఆర్థిక నిధుల్ని సమీకరించుకోవడం అడుక్కోవడానికి ఒక సాకు భారత్లో ఉన్నటువంటి అది ఉగ్రవాదాన్ని భారత్లోకి తనే బంబిస్తూ చేసేటువంటి ఇట్లాంటి పాకిస్తాన్తో ఇంతకు అయితే గనక మైనారిటీ ఓట్ల కోసమో లేకపోతే ఓటు బ్యాంకు రాజకీయాల కోసమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ యాక్షన్ని ఇక్కడ జీర్ణించుకుంటూ భారత్ అవమానాల పాలవుతున్న వాళ్ళకి సపోర్టింగ్ లేదండి చర్చిద్దాం లాంటి వ్యవహారాలతో సరిబుచ్చుకుంటూ వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అట్లాంటి ఓటు బ్యాంకు రాజకీయాలు మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలను అంగీకరించినటువంటి భారతీయ జనతా పార్టీ అది కూడా నిలదీసి నెగ్గదీసి దెబ్బతీసేటువంటి వైనం ఉన్నటువంటి మోడీ లాంటి వ్యక్తి ఉండటంతో పప్పులు ఉడకట్లేదు దానికే ఆర్థిక సంక్షోభం ఐఎంఎఫ్ ఆంక్షలు అమెరికా ఆంక్షలు సౌదీ అరేబియా చెయ్యెత్తే చేతులెత్తేయడంతో చివరికి బడ్జెట్లో రక్షణకి బడ్జెట్ కుదించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇమ్రాన్ ఖాన్కి ఇప్పుడు ఆ ఇమ్రాన్ ఖాన్ గారికి అర్జెంటుగా భారత ప్రధానమంత్రి మోడీతో చర్చించాలని ఉన్నారు షాంఘై సమావేశాల్లో చర్చిద్దాం రండి అంటూ ఒక మెలిక పాకిస్తాన్తో అది కాశ్మీర్ అంశంతో సహా అన్నీ చర్చిద్దాం రండి ఆ మొక్క అనకపోతే వాళ్ళ దేశంలో గొప్ప అనిపించదు ఆ మొక్క అంటే భారత్ ఎట్టాగు అంగీకరించదు అదిగో చూసారా భారత్ మాతో సుహృద్భావంగా లేదు మా పొరుగు దేశం అయ్యి అక్కడ మా ఇద్దరికి సమస్యలు ఉన్నాయనేటువంటి ఒక ఏడుపు కొట్టు రాజకీయం నడపాలనుకునేటువంటి దరిద్రపు ధోరణి ఆ దేశం అప్పుడు ఇప్పుడు మరి భారత ప్రభుత్వం దాని మీద అయితే సైలెంట్గా ఉంది మనం కూడా లేఖ రాస్తే సరిపోతున్నాం బెలూచిస్తాన్ మీద చర్చిద్దాం రండి అక్కడ పెద్ద ఎత్తున మానవ హక్కులు భంగకరమవుతున్నాయి ఆ ప్రాంతంలో ఆక్రమణలకు గురవుతుందని ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు వేలాది మంది ఈ మధ్యకాలంలో మాయమైపోయారంటే చైనా తీసుకొచ్చినటువంటి చైనా వాళ్ళు అక్కడ ప్రాజెక్టులు పెట్టడం ప్రారంభించిన తర్వాత బెలూచిస్తాన్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ఉన్నట్టుండి అదృశ్యమైపోతున్నారు వాళ్ళు ఎక్కడికి పోతున్నారో తెలియట్లేదు వాళ్ళ ప్రాణాలు ఎవరు తెస్తున్నారో తెలియట్లేదు శవాల గొట్టలు తయారవుతున్నాయి కొన్ని కొన్ని ఓళ్ళకి ఊళ్ళే నాశనం చేశారు అన్నటువంటిది అంతర్జాతీయ సోషల్ మీడియాలో వస్తుంది కదా ఎందుకంటే అంతర్జాతీయ మీడియా మాత్రం అక్కడ దాకా వెళ్ళే ధైర్యం లేదు వాళ్ళకి అంత అవగాహన లేనటువంటి పరిస్థితులు కాబట్టి అట్లాంటిది దాని మీద లేఖ రాసి దాని మీద కూడా చర్చించమంటే పోతుందేమో కాకపోతే ఏంటంటే ఆ మొక్క అంటే చైనాని పాకిస్తాన్ని ఇద్దరిని రైజ్ చేసినట్టుంటది కాబట్టి ప్రస్తుతానికి పాకిస్తాన్ చేసేటువంటి తొత్తర రాజకీయానికి కొంతవరకు భారత్ అయితే నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తుంది మరి రానున్న రోజులు ఏం చేస్తో చూద్దాం పబ్లిక్ వైబ్ యాప్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం డౌన్లోడ్ చేసుకోండి లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్తో పాటు లోకల్లో ప్రత్యేకించి మీ మీ ప్రాంతాలకు సంబంధించినటువంటి వార్తలను అందించేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు కోరుకున్నటువంటి సమాచారం మీ ముంగిటికొస్తుంది